15 లక్షల రూపాయలు ప్రతి ఆర్బికే స్థాయిలోను కూడా కేటాయింపు చేసి అక్కడ ఎటువంటి యంత్రాలు కావాలి మీకు అనేది ఆ రైతుల్నే డిసైడ్ చేయమని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసిన దాని ప్రకారం 15 లక్షల రూపాయల మేరకు ప్రతి ఆర్బికే స్థాయిలోను అక్కడే ఆ యంత్ర సేవలన్నీ కూడా అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన ఆర్బికేకి సంబంధించిన రైతాంగానికి వారి అవసరాల మేరకు తీసుకొని రావడం జరుగుతా ఉంది। అదే మాదిరిగానే క్లస్టర్ స్థాయిలో అంటే 491 క్లస్టర్ స్థాయిలల్లో ఎక్కడైతే వరి బాగా పండుతా ఉందో అక్కడ కంబైన్డ్ హార్వెస్టర్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి అనిపించిన స్థాయిలో ఆ 491 క్లస్టర్లను కూడా ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ఒక్కొక్క క్లస్టర్ స్థాయిలో ఒక్కొక్క హార్వెస్టర్ ను 25 లక్షల రూపాయల మేరకు వాళ్ళకు కూడా అది అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది। ఈ రకంగా దాదాపుగా 1052 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆర్బికేల పరిధిలో ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరుగుతా ఉంది। గ్రూపులుగా ఫామ్ అయిన రైతులు కేవలం 10% డబ్బులు కట్టే చాలు, 40% గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇచ్చి మిగిలిన 50% లోన్ల కింద ఆర్బికే పరిధిలో ఉన్న ఆ రైతాంగానికి ఇదంతా కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతా ఉంది। దీనికోసం ఆ ఆర్బికే స్థాయిలోనే ఏ రైతైనా కూడా వీన్నీ కూడా వాడుకునే దానికి ఉపయోగకరంగా ఉండేందుకు అతి తక్కువ సొమ్ముతో అతి తక్కువ అద్దెతో ఇవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేందుకు వాళ్ళ కోసం వైఎస్ఆర్ యంత్రసేవ యాప్ ను కూడా అందుబాటులోకి ఈ రోజు తీసుకొని వస్తా ఉన్నాం। వీటి వల్ల 15 రోజుల ముందుగానే ఆ రైతులను బుక్ చేసుకోవచ్చు, వాళ్ళకి యంత్ర సేవలు ఆర్బికే పరిధిలో అందుబాటులోకి కూడా రావడం జరుగుతుంది।